బాహుబలి 2 సినిమా తీయడానికి మన రాజమౌళికి 2 ఏళ్లు పట్టింది. కానీ బాహుబలి సృష్టించిన రికార్డ్స్, అద్భుతాలు, పరితనం గురించి చెప్పుకుంటూ పోతే మరో 2 ఏళ్లు పట్టొచ్చు అనిపించడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికీ బాహుబలి సినిమాతో తెలుగువాడి స్టామినా ఏంటో ప్రపంచానికి రుచి చూపిన బాహుబలి తెలుగువారి డిసిప్లిన్ విషయంలోనూ అందరికంటే ఓ మెట్టు ఎక్కువే ఉన్నారని నిరూపించింది. తెలుగువారు ఎదుటివారిని గౌరవించడంలో డిసిప్లిన్ విషయంలో చాలా గొప్పవారని కితాబిచ్చారు పిఎం సతీష్. బాహుబలి ప్రాజెక్ట్ కు సౌండ్ డిజైనర్ గా పనిచేసి అందరి ప్రశంసలు అందుకున్నారు పిఎం సతీష్. ఈయన అంతకు ముందు అనేక బాలీవుడ్ చిత్రాలకు కూడా పనిచేశారు. ఆయన చేసిన బాలీవుడ్ మూవీస్ కు జాతీయ అవార్డులు సైతం దక్కాయి. బాలీవుడ్ లో ఎన్నో అనుభవాలు ఎదుర్కొన్న సతీష్ అక్కడి స్టార్ల తీరుపై దర్శకుల వ్యవహార శైలిని తప్పుపట్టారు. బాలీవుడ్ లో అసలు డిసిప్లిన్ అనేది ఉండదని ఆయన విమర్శలు చేశారు. బాలీవుడ్ లో టెక్నీషియన్లకు అసలు విలువ ఇవ్వరని, ఏదైనా మంచి విషయం చెప్పినా వినిపించుకునే పరిస్థితి అక్కడ ఉండదని, బాలీవుడ్ బిగ్గెస్ టెక్నీషియన్లను చాలా నీచంగా చూస్తారంటూ సతీష్ వ్యాఖ్యానించారు. బాహుబలి సినిమాకు పనిచేసిన తాను ఇక్కడి పరిశ్రమలో క్రమశిక్షణకు ముగ్ధుడినైపోయానని, తెలుగులో దర్శకులు హీరోలు ఏదైనా సినిమాకు ఉపయోగపడే విషయం తాము చెబితే వింటారని, బాలీవుడ్ లో అలాంటి పరిస్థితి ఉండదని అన్నారు. బాలీవుడ్ ఎప్పటికీ బాహుబలి లాంటి సినిమాను తీయలేదని, అక్కడ అసలు క్రమశిక్షణ అనేది ఉండదని వ్యాఖ్యానించారు. పేరుకే అక్కడ భారీ బడ్జెట్ సినిమాలుంటాయని, కానీ ప్రొడక్షన్ కాస్ట్ తక్కువని, స్టార్ రెమ్యునరేషన్స్ ఎక్కువ అంటూ సంచలన కామెంట్స్ చేశారు. బాలీవుడ్ లో పేరుకే పెద్ద బడ్జెట్ సినిమాలుంటాయి, సినిమా నిర్మాణానికి ఖర్చు పెట్టేది చాలా తక్కువ, స్టార్లకు ఇచ్చే రెమ్యునరేషన్ ఎక్కువ అని సతీష్ అన్నారు. 600 కోట్ల రూపాయలతో సినిమా తీస్తే అందులో కేవలం 100 కోట్లు మాత్రమే నిర్మాణానికి, మిగిలిన 500 కోట్లు రెమ్యునరేషన్ల కోసం ఖర్చు పెడతారని తెలిపారు. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.